లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే గన్నవరం చేరుకున్నారు. విదేశీ టూర్ ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రికి స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. 10 రోజుల పాటు లండన్లో పర్యటించిన జగన్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ఇక గన్నవరం చేరుకున్న సీఎం రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు. లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ కాసేపటి క్రితమే గన్నవరం చేరుకున్నారు. విదేశీ టూర్ ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రికి స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. 10 రోజుల పాటు లండన్లో పర్యటించిన జగన్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ఇక గన్నవరం చేరుకున్న సీఎం రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సాంబశివ, ఎన్ని గంటలకి జగన్ చేరుకున్నారు? స్వాగతం పలికిన వారిలో మంత్రులు ఎవరెవరు ఉన్నారు? జగన్ సతీష్ కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి 10 రోజుల పర్యటన, అంటే లండన్ కు వెళ్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి, అంటే 6:15 ఆయన ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం తోటి ఆయన ఎయిర్పోర్ట్ బయటకు రావడం జరిగింది. ఈ యొక్క లండన్ పర్యటన గురించి, 10 రోజుల పర్యటన గురించి వచ్చినటువంటి సీఎం జగన్ కి మంత్రులు జోగి రమేష్, సింగే కృష్ణరూప్, కార్పు నాగేశ్వరరావు, ప్రభుత్వ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ బాలసవరి, నందిగం సురేష్ ఎంపీ, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, లేల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొలుసు పాతసారథి, అలాగే మల్లాది విష్ణు, వీళ్ళందరూ కూడా ఆయనకి ఘనస్వాగతం పలికారని చెప్పవచ్చు. ఏదైతే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్ లోకి రావడం కూడా ఒక సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితి, అంటే గతంలో కూడా ఇప్పుడు ఏదైతే టీడీపీ శ్రేణులు చేస్తా ఉన్నారో ఆయన వచ్చేసరికి కక్షణ చర్యల్లో భాగంగా చంద్రబాబు కావాలనే జైలుకు పంపించారంటూ కూడా చేస్తున్నటువంటి ఆరోపణలకి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా కానీ ఏమన్నా పెట్టే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు అరెస్ట్ పై అనేక వ్యాఖ్యలు చేసిన సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 10 రోజులు పర్యటన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావడం, ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి సందర్భంలో తాడేపల్లికి ఆయన రోడ్డు మార్గం ద్వారా వెళ్ళారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఏమన్నా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతోటి, అదేవిధంగా మంత్రులతోటి వీళ్ళందరితో సమీక్షలు ఏమన్నా నిర్వహించి అన్నింటినీ కులంకుశంగా పరిశీలించిన తర్వాత ఏదైతే చంద్రబాబు పార్టీ, అంటే టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల్ని తిప్పుకొట్టే విధంగా ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా అనే ఏదో ఒక ఆలోచన కూడా వచ్చినటువంటి పరిస్థితి. లేని క్రమంలో టీడీపీకి సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలు తిప్పుకొట్టడానికి ఏదైనా పదులేదటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి పదాలను వాడుతూ మంత్రుల్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని లోపలికి పంపించాలన్నటువంటి కళ నెరవేరిన తర్వాతే లండన్ నుంచి జగన్ వస్తాడు అంటున్నటువంటి ఏదైతే టీడీపీ వాదన ఏదైతుందో అది నిజంగానే బలపడినట్టుగా మనం చెప్పవచ్చు. టోటల్ గా ఈ ఎపిసోడ్ లో ఆయన లండన్ పర్యటన 10 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోకి కూడా దిగ్విజయంగానే అడుగు పెట్టారని కూడా మనం చెప్పవచ్చు. టోటల్ గా ఈ కార్యక్రమానికి మాత్రం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు మాత్రం ఆయన స్వాగతాన్ని పలకడానికి మాత్రం పెద్ద ఎత్తున రావడం కూడా విశేషంగా మనం చెప్పవచ్చు. సతీష్ రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.